హైడ్రా పేరుతో జనాల్ని భయపెడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. అయితే అక్రమ నిర్మాణాలకు మద్దతుగా మాట్లాడడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. పథకాల యొక్క అమలును ప్రజలకు అందించలేక ప్రజల దృష్టిని మరల్చి అబ్బా హైడ్రా హైడ్రా అలగొట్టి నీళ్ళ కొట్టి వాళ్ళ కూలగొట్టి నీళ్ళ కూలగొట్టి పెద్ద పెద్దవాళ్ళు అంతా కూలగొట్టేస్తున్న పేదోళ్ళు సంతోషపడిపోవాలి. పెదహా ఏం చేస్తున్నాడు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అన్ని కూలగొట్టేస్తున్నాడు అనేటువంటి విధంగా ఏదో ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఊర్లలో కూడా మొదలుపెట్టారు. వీళ్ళు పేదవాళ్ళే కూడా కూలగొడుతున్నారు, అది బయటికి రావడం లేదు. పేదవాళ్ళే కూడా ఈరోజు కూలగొడుతున్నారు, ఎప్పుడో కొనుక్కొని ఎప్పుడో నిర్మాణం చేసుకున్నటువంటి పేదవాళ్ళ ఇళ్ళు కూడా ఇలా కూలగొడుతున్నారు. అంటే ఒక ప్రభుత్వం కట్టిస్తుంది, ఇంకో ప్రభుత్వం కూలగొడుతుంది. ఇది ఇక్కడ దానికి ఒక చట్టము నిబంధనలు ఇవన్నీ లేవా? హైడ్రా అనేది ఎవరిదన్నా ఇండ్లు కూలగొడితే అది ప్రజా సమస్య కాదు, అది అర్థమైందా? ప్రజా సమస్యలు అంటే ఏంటిది? డికే అన్న గారు మీకు తెలుసా, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నారు, బీజేపీలో పోయినాకనే డిస్టర్బ్ అయ్యారు రాజకీయంగా. మీరు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది, ప్రతిపక్ష ఎంపీగా నువ్వు అడగాల్సింది ఏంది, మా రైతులు అక్కడక్కడ రుణమాఫీ మిస్ అవుతున్నారు, కొంత సవరణ చేయండి అని అడగాలి. కానీ నువ్వు ఆ నీళ్ళు ఈ నీళ్ళు కూడా కొడుతూ అడుగుతావా? ఇది ప్రజా సమస్యనా? ఇదేమన్నా కాదు, అది